हाय अंडी अंदर की नमस्कार वेलकम टू विजयलक्ष्मी कुकिंग अंड लॉक्स मटन बिर्यानी चेयबोतुन्नान केजी मटन तीसुकुन्नान इक्कड मुंदुगा मनं मटन नी रेंडु मूडु सार्लु नीळ्ळल्लो उप्पु नीळ्ळल्लो शुभ्रंगा कडिगि पेट्टुकोवाली नेनैते इक्कड शुभ्रं चेसि पेट्टुकुन्नानु इक गैस आन चेसुकुंदां कुकर् पेट्टुकोनि गैस आन चेसुकोवाली फास्ट गा एला चेसुकोवालनेदि మనము టైం ఉండలేదు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి బిర్యానీ నేను అయితే అలా చూపిస్తా ఉన్నాను ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది కుక్కర్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకోవాలి ఇక ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యింది కదా చూడండి అనాస పువ్వు లవంగాలు చెక్క యాలక్కులు అలాగే బిర్యానీ ఆకు మొగ్గ కూడా వేసుకోవచ్చు నా దగ్గర మొగ్గ లేదు ఇక అన్ని వేసేసుకున్నాం కదా చూడండి ఇంకా అన్ని వేసుకున్నాం కదా కలర్ వచ్చాయి కదా కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి చూడండి ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇలా ఇక పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఇక కొంచెంసేపు మగ్గాలి టమాటాలు అన్నీ బాగా మగ్గాలి చూడండి టమాటాలు వేసుకొయిన తర్వాత కాసేపు మగ్గించుకోవాలి బాగా మగ్గాలన్నమాట చూడండి కాస్త మగ్గిన తర్వాత ఇక సాజీరా అంటారు కదా అదే జీలకర్ర ఇవి వేసేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం అలాగే పుదీనా వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుందాం చూడండి రుచికి తగినంత చూసి వేసుకోండి ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను స్పైసీగా తగినంత కారం నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బిర్యానీ చాలా బాగుంటుందన్నమాట అందుకనే నెయ్యి వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇక పెరుగు వేసేసుకోవాలి ఇక బిర్యానీ పౌడర్ వేసేసుకోండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి బాగా మగ్గిపోయింది కదా ఇక మనము ఈ మటన్ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాం చూడండి మటన్ వేసేసుకున్నాం కదా ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం చూడండి ఒకసారి బాగా కలుపుకుందాం వావ్ చూస్తుంటే నోరు ఊరుతా ఉంది కదా కలర్ ఫుల్ చేంజ్ అయిపోయింది ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇక కాస్త పసుపు వేసేసుకోవాలి ఇక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక మటన్ అనేది మనకి బాగా ఉడకాలి కదా అందుకనే ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి ఇక వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు మటన్ కదా ఉడకాలి అందుకని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక మనం ఆ మటన్ ఉడికే లోపు ఇక్కడ అన్నం ఉడికించుకోవాలండి ఇక నీళ్ళు అయితే నేను కేజీ బియ్యానికి ఇన్ని తీసుకున్నాను అన్నమాట 3 లీటర్ల నీళ్ళు తీసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని ఈ పాత్ర పెట్టేసుకోవాలి అలాగే ఈ నీళ్ళల్లో మనము బిర్యానీ ఆకు అనాస పువ్వు చూడండి అనాస పువ్వు లవంగాలు యాలక్కులు 4 చెక్క బిర్యానీ ఆకు అన్ని వేసుకొని ఉడికించుకోవాలి నీళ్ళు బాగా మరలాలి అన్నమాట చూడండి 3 విజిల్ అయితే అయిపోయాయి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం 3 విజిల్ అయితే అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి బాగా నీళ్ళు అయితే మరుగుతా ఉన్నాయి కదా ఇక మనము నీళ్ళు వంపేసుకొని ముందుగా బియ్యం నానబెట్టుకున్నాం కదా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నా ఇక 3 గ్లాసులు మసూర బియ్యం వేసుకున్నా ఇక చూడండి ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి చూడండి నీళ్ళని వంపేసుకొని తర్వాత
ఇలా నీళ్ళు మరలే నీళ్ళల్లో బియ్యం వేసేసుకోవాలి. చూడండి బియ్యం వేసేసుకున్నాం కదా, బాగా స్మూత్ గా వస్తుందన్నమాట రైస్ అనేది, పొడి పొడిగా వస్తుంది. అందుకని మనం నెయ్యి వేసుకోవాలి 1 స్పూన్. చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి రైస్ అనేది సగమే ఉడకాలి అన్నమాట, పూర్తిగా మనకి మనం రైస్ చేసుకుంటాం కదా అలా చేసుకోరాదు, సగం ఉడికితే రైస్ సరిపోతుంది. చూడండి ఇలా కాస్త ఇలా ఉడికేటప్పుడు ఇక మనం నీళ్ళు వంపేసుకోవాలి. చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి వంపేసుకొని తర్వాత ఈ బౌల్ లో తీసుకున్నాను నేను, ఎందుకంటే ఈ బౌల్ లో ఇలాగే బిర్యానీ చేస్తా ఉన్నాను అందుకనే దీంట్లో తీసాను. ఇక మనం ముందుగా మటన్ ఉడికించుకున్నాం కదా, చూడండి ఇక ఇది వేసేసుకుంటూ మనము రైస్ వేసుకోవాలి. చూడండి ఒక అర్ధం వేసుకోవాలి ఫస్ట్. చూడండి సగం వేసుకున్నాం కదా, ఇక రైస్ వేసుకోవాలి. చూడండి సగం మటన్ వేసుకొని తర్వాత ఇక ఈ రైస్ వేసేసుకోవాలి. ఇలా పొడి పొడిగా రావాలన్నమాట రైస్, బిర్యానీ సూపర్ గా ఉంటుంది దమ్ బిర్యానీ. ఇలా సగం రైస్ వేసుకొని తర్వాత మిగిలిన మటన్ కూడా వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకుందా. చూడండి అలాగే ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి మనము, నిమ్మకాయ పిండుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది, రైస్ కూడా బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి కేజీ బియ్యానికి. ఇంకా అలాగే కాస్త నెయ్యి కూడా వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు బిర్యానీ పౌడర్ వేసేసుకోవాలి. చూడండి బిర్యానీ పౌడర్ వేసేసుకున్నాం కదా, అలాగే కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇక దమ్ బిర్యానీ కదండి మనం చేసుకుంటుండేది, అందుకనే ఒక పెన్నం పెట్టేసుకొని చూడండి ఇలా పాత్ర పెట్టేసుకోవాలి. చూడండి బరువు పాత్రలు ఏమైనా ఉంటే పెట్టొచ్చు, లేదా ఇలా నీళ్లు నేనైతే ఇక్కడ నీళ్లు వేసుకున్నాను, ఈ పాత్ర నిండా నీళ్లు వేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ అనే స్లిమ్ లో పెట్టుకోవాలి, గ్యాస్ స్లిమ్ లో పెట్టుకొని బిర్యానీ దమ్ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు మనం బిర్యానీని దమ్ చేసుకోవాలండి. ఇక బిర్యానీ అయితే మనం 20 నిమిషాల తర్వాత చూద్దాం. 20 నిమిషాలు అయితే అయింది, ఇంకా మనం చూద్దాం బిర్యానీ ఎలా వచ్చింది అనేది. ముందుగా ఈ పాత్ర తీసేసి ఇక ప్లేట్ దిద్దాం. వావ్ వాసన అయితే అద్దరిపోతా ఉంది, ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వా సూపర్ వస్తా ఉంది స్మెల్ అయితే, వా సూపర్ గా ఉంది, ఇరికి భలే వచ్చిందండి, సూపర్ గా వచ్చింది. ముక్కు ఉడికిందో లేదు చూద్దాం. వా ముక్క కూడా ఉడికేసిందండి, బాగుంది. వేడి వేడి బిర్యానీ అయితే మనము దమ్ బిర్యానీ సర్వ్ చేసుకుందాం. ఇక బిర్యానీ అయితే పెట్టేసుకున్నాం కదా, అలాగే ఆనియన్స్ అలాగే నిమ్మకాయ, నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా ఓహో అన్నట్లుంటుందండి, సూపర్గా ఉంటుంది బిర్యానీ అయితే. టేస్ట్ ఎలా వచ్చిందనేది చూద్దామా. బిర్యానీ అయితే గుమగుమలాడిపోతా ఉంది, వేడివేడిగా ఉంది. నేను చేసిందని ఎక్కువ పొగడు రాదండి, అంత బాగా వచ్చింది బిర్యానీ అయితే, సూపర్గా వచ్చింది. కొలతలు అయితే మామూలుగా లేవు, ఇక ఇదే కొలతలతో చేసేసుకోండి, సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా పీచు కూడా మెత్తగా ఉడికేసింది, చాలా బాగా వచ్చింది. ఇదే కొలతలతో ట్రై చేసుకునే మీరు కూడా సూపర్గా వస్తుంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.